వెల్కమ్ టు ప్రి హోమ్ కు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ బీరకాయ వేపుడు అండి ఈ బీరకాయ వేపుడు అనేది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా టేస్టీగా ఎంతో స్పైసీగా ఉంటుందండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను హాఫ్ కేజీ బీరకాయని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి ముందుగా ప్యాన్ పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ హీట్ ఎక్కాక వన్ టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ సెనిక్ బ్యాల్ వేసానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆవాలు చిటపట ఆడేంత వరకు మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేస్తున్నానండి వీటిని కూడా ఒకసారి బాగా వే వేగనివ్వాలి ఆనియన్స్ కొంచెం వేగాక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాక ఒకసారి బాగా వేగనివ్వాలి ఇందులోకి కరివేపాకు వేస్తున్నానండి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి బీరకాయలు బీరకాయలు కూడా ఒకసారి అంతా వేసేస్తున్నాను బీరకాయలన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి వాటర్ అనేది బీరకాయలు ఉడకడానికి నేను హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను వాటర్ వేసాక మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బీరకాయలని ఉడికించుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్లో ఈ బీరకాయల్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లోనే ఈ వాటర్ అనేది కొంచెం వరకు హై ఫ్లేమ్లోనే టూ మినిట్స్ పాటు వీటిని మిక్స్ చేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరఫరా సాల్ట్ ఈ ఉప్పు కారాలు అన్నీ వేశాక ఒక ఫైవ్ మినిట్స్ వీటిని మూత పెట్టుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదండీ బీరకాయలు అనేది బాగా ఉడికాయి వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని చూసారు కదండి బీరకాయ అనేది ఇంత సాఫ్ట్గా ఉడికిందో అంతే అండి ఎంతో టేస్టీ అయినా బీరకాయ వేపుడు అనేది రెడీ అయిపోయింది వీటిని ఒక బౌల్లో తీసుకోండి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బీరకాయ వేపుడు అనేది రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ